हेलो एवरीबॉडी, माय सेल्फ डॉक्टर राजा गंभीर राव, लेक्चरर इन इकोनॉमिक्स, गवर्नमेंट डिग्री कॉलेज कामारेड्डी. नाउ आई एम हियर टू डिस्कस इंटरनल इकोनॉमीज. ना पेरु डॉक्टर राजा गंभीर राव, प्रभुत्व डिग्री कलाशाल कामारेड्डी अर्थशास्त्र उपन्यासकुनिगा पनिचेस्तुन्नानु. नेनु प्रस्तुतं अंतर्गत आदाल गुरिंची सुलभमैनटुवंटि पद्धतिलो विवरिंचे प्रयत्नं चेस्तां. अंतर्गत बहिर्गत आदाल गुरिंची नेर्चुकोवडानिकंटे मुंदु संस्थ अनगानेमी परिश्रम अनगानेमी खच्चितंगा नेर्चुकोवाल्सि उंटुंदि. Before going to learn internal economies, we must be aware of what is firm, what is industry. What is the meaning of firm? What is the meaning of industry? Firm is a unit that produces good or service by procuring raw material. ముడి సరుకులను సమీకరించుకొని ఒక వస్తువును కాని సేవను కాని ఉత్పత్తి చేసేటువంటి ఒక యూనిట్ ను సంస్థ అంటాం. Firm is a unit which produces goods or services by procuring raw material. For example, Keshwaram Cement ఒక సంస్థ, Birla Cement ఒక సంస్థ, Maha Cement ఒక సంస్థ. Keshwaram Cement is a firm, Birla Cement is a firm, Maha Cement is a firm. What is industry? Industry is the combination of goods industry is the combination of firms producing same goods or services. Industry is the combination of firms producing same type of goods and services. Oke rakamaina vastulanu utpatti chese samsthala yokka samudayanni parisrama antam. Oke rakamaina tuvanti vastulanu utpatti chese సంస్థల యొక్క సముదాయాన్ని పరిశ్రమ అంటాం. సిమెంట్ పరిశ్రమ అన్నాం, సిమెంట్ ఇండస్ట్రీ. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద ఫర్మ్స్ దట్ ఆర్ ప్రొడ్యూసింగ్ సిమెంట్. వస్త్ర పరిశ్రమ అంటాం, వస్త్రాలను ఉత్పత్తి చేసే సంస్థలన్నింటినీ కలిపి వస్త్ర పరిశ్రమ. పంచదార పరిశ్రమ, షుగర్ ఇండస్ట్రీ. All the firms that are producing sugar are jointly called as sugar industry. Samstha ane padaniki parisrama ane padaniki meeku chakati avagana kaligindi. Ippudu antargata aadalu ante enti, internal economies ante enti. Basically internal economies refer to a particular firm only. Firm, FIRM, firm. That should be spelled as firm. ఈ అంతర్గత ఆదాలు అనేవి ఒక సంస్థకు సంబంధించినటువంటివి. ఈ అంతర్గత అసలు ఆదా అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎకానమీ? ఎకానమీ మీన్స్ మినిమైజేషన్ ఆఫ్ సమ్ ఎక్స్పెండిచర్ ఆర్ గెటింగ్ సమ్ రిటర్న్. ఆదా అనగా కొన్ని రకాల ఖర్చులు కలిసి రావడం. ఒక 10,000 తో అయిపోతుందనేటువంటి పని ఒక 8,000 రూపాయలతో పూర్తి అయినట్లయితే ఆ 2,000 ఆదా అయినట్లుగా భావిస్తాం. ఇక్కడ ఆదా అంటే పొదుపు కాదు, గుర్తుపెట్టుకోండి. ఖర్చు తగ్గిపోవడం, ఖర్చు కలిసి రావడం. ఎకానమీస్ ఆర్ రిటర్న్స్ విచ్ ఎ ఫర్మ్ కెన్ రిసీవ్ విత్ ద
expansion of its size or scale of production are called internal economies. Economies are returns which a firm can receive with the expansion of its size or scale of production are called internal economies. ఒక సంస్థ తన యొక్క ఉత్పత్తి పరిమాణాన్ని సైజ్ లేదా తరహాను తరహా అంటే ఏంటి చిన్న తరహా నుండి మధ్య తరహా నుండి పెద్ద తరహా పరిశ్రమలు అంటాం స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ అండ్ లార్జ్ స్కేల్ ఒక సంస్థ తన యొక్క ఉత్పత్తి పరిమాణాన్ని కానీ లేదా తరహాను కానీ పెంచుతూ పోయినప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు ఎక్స్పాన్షన్ ఆ సంస్థకు కొన్ని రకాల ఆదాలు వస్తాయి కొన్ని రకాల ప్రతిఫలాలు వస్తాయి దాన్నే అంతర్గత ఆదాలు అంటాం ఒక సంస్థ యొక్క ఉత్పత్తి పరిమాణాన్ని లేదా తరహాను పెంచుతున్నప్పుడు ఆ సంస్థకు మాత్రమే లభించే ఆదాలను అంతర్గత ఆదాలు అంటారు ఇంటర్నల్ ఎకానమీస్ మీకు ఉదాహరణకు ఒక సంస్థ గతంలో 100 వస్తువులను ఉత్పత్తి చేసేది ఇప్పుడు ఆ సంస్థ 500 వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థగా రాను రాను 1000 వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థగా 5000 వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థగా విస్తరించబడవచ్చు అలా విస్తరించబడడం వల్ల ఆ సంస్థ పొందేటువంటి ప్రయోజనాలు ఏంటి ప్రతిఫలాలు ఏంటి ఆదాలు ఏంటి అనేవి నేర్చుకుంటాం ఇవి దేనికి సంబంధించి ఉంటాయి ఏ సంస్థ అయితే తన ఉత్పత్తి పరిమాణాన్ని పెంచుతుందో ఏ సంస్థ అయితే తన తరహాను పెంచుతుందో ఆ సంస్థకు మాత్రమే సంబంధించి ఉంటాయి వీటికి ఇతర అంశాలతో ఇతర సంస్థలతో సంబంధం ఉండదు ఇంటర్నల్ ఎకానమీస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నల్ ఎకానమీస్ రెఫర్స్ టు ద పర్టిక్యులర్ ఫర్మ్ ఓన్లీ ఏ సంస్థ అయితే తన ఉత్పత్తిని విస్తరిస్తుందో ఆ సంస్థకు మాత్రమే చెందుతాయి ఇతర వాటికి సంబంధం లేదు ఇంటర్నల్ ఇంటర్నల్ ఎకానమీస్ రెఫర్ టు A particular firm only that which expands its size of production or scale of production. What are the different types of internal economies? Technical economies. Sanketika adal. Managerial economies. యాజమాన్యపరమైన లేదా నిర్వహణపరమైనటువంటి ఆదాలు మార్కెటింగ్ ఎకానమీస్ మార్కెటింగ్ ఆదాలు ఫైనాన్షియల్ ఎకానమీస్ విత్తపరమైనటువంటి ఆదాలు రిస్క్ బియరింగ్ ఎకానమీస్ నష్టభయాన్ని భరించగలిగే ఆదాలు ఎకానమీస్ ఆఫ్ రీసెర్చ్ పరిశోధనకు సంబంధించినటువంటి ఆదాలు టెక్నికల్ ఎకానమీస్ మేనేజీరియల్ ఎకానమీస్ మార్కెటింగ్ ఎకానమీస్ ఫైనాన్షియల్ ఎకానమీస్ రిస్క్ బియరింగ్ ఎకానమీస్ ఎకానమీస్ ఆఫ్ రీసెర్చ్ సాంకేతిక ఆదాలు నిర్వహణపరమైన ఆదాలు మార్కెటింగ్ ఆదాలు విత్తపరమైన ఆదాలు నష్టభయాన్ని భరించగలిగే ఆదాలు పరిశోధనాత్మకమైనటువంటి పరిశోధనకు సంబంధించినటువంటి ఆదాలు అని అంతర్గత ఆదాలు ఆదాలను చెప్పవచ్చు ఒక్కొక్క దాని గురించి వివరంగా చర్చించుకుందాం టెక్నికల్ ఎకానమీస్ సాంకేతిక పరమైనటువంటి ఆదాలు ఏంటి ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంతకాలం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నంతకాలం మీ మనసులో రెండు భావనలు ఉండాలి చిన్న సంస్థ పెద్ద సంస్థ చిన్న సంస్థ పెద్ద సంస్థగా మారినప్పుడు పొందే ప్రయోజనాలు ఏంటి అని మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు అంటే తక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి సంస్థ
ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేయగలిగే సంస్థగా మారుతున్నప్పుడు ఏం ప్రయోజనం? మొట్టమొదటి ప్రయోజనం ఏంటి? మొట్టమొదటి ఆదా ఏంటి? సాంకేతిక ఆదా. వైల్ అండర్స్టాండింగ్ దిస్ క్వశ్చన్, వైల్ అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్, యు షుడ్ కీప్ ఇన్ యువర్ మైండ్ దట్ స్మాల్ ఇన్ ద స్మాల్ ఫర్మ్ బిగ్ ఫర్మ్. When small firm emerges into big firm, what are the advantages that they are going to, that it is going to receive? First of all, technical economies, some advantages pertaining to technology, technological changes. Technical economies arise to a firm from the use of better machines and superior techniques of production. Technical economies or technological economies or technical returns become possible, arise to a particular firm that which expands its level of production from the use of better machines and superior techniques of production. Previously, it was in a position to use old and primitive machines, machinery. When it becomes large firm, it will be able to procure modern machinery, superior techniques of production, good technology. As the result of use of better machines and superior technology in the process of production, there are two benefits. Volume of production will increase, quantity produced will increase, and cost of production per unit will fall. Cost of production means cost, the expenditure made on the production will fall. As the result of use of better machinery and superior techniques of production, one side the volume of production of the firm increases, in another and foremost side is the average cost of production falls. So firm can get some technical advantages. చిన్న సంస్థ పెద్ద సంస్థగా మారినప్పుడు ఆ సంస్థ అధునాతనమైనటువంటి యంత్రాలను కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ సమకూర్చుకోగలుగుతుంది. ఈ అధునాతనమైనటువంటి యంత్రాలతో మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తి ప్రక్రియను చేపట్టినట్లయితే ప్రొడక్షన్ ఇంక్రీజెస్, ఉత్పత్తి పెరుగుతుంది, మరియు ప్రతి యూనిట్ పై చేసేటువంటి ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. పర్ యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫాల్స్. వన్ సైడ్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్, ఇన్ అనదర్ సైడ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫాల్స్. చిన్న సంస్థ పెద్ద సంస్థగా మారినప్పుడు ఆ సంస్థ మంచి యంత్రాలను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించగలుగుతుంది. దీని ఫలితంగా ఒకవైపు ఉత్పత్తి పెరగడమే కాకుండా మరొక వైపు ఉత్పత్తి వ్యయం తగ్గే అవకాశం ఉంటుంది. ఎ లార్జ్ ఫర్మ్ విచ్ ఎంప్లాయ్స్ కాస్ట్లీ అండ్ సుపీరియర్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఎంజాయ్స్ ఎ టెక్నికల్ సుపీరియారిటీ ఓవర్ ఎ స్మాల్ ఫర్మ్. సంస్థ పెద్ద సంస్థగా మారినప్పుడు అది మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని, మంచి యంత్రాలను, సామాగ్రిని వినియోగించడం వల్ల టెక్నికల్ సుపీరియారిటీ, సాంకేతిక ఆధిపత్యం అనేది లభిస్తుంది. టెక్నికల్ ఎకానమీస్ మే ఆల్సో బి అసోసియేటెడ్ వెన్ ద లార్జ్ ఫర్మ్ విచ్ ఈజ్ ఏబుల్ టు యూటిలైజ్ ఆల్ ఆఫ్ ఇట్స్ వేస్ట్ మెటీరియల్స్ for the development of byproducts industry. Modern
when modern technology is available with the firm, then such firm will be able to utilize its waste material also. Waste material can be converted into good material. Byproducts may be converted into useful products. So firm can get some advantages. This increases the productive activity of the firm and reduces the average cost. Two dimensions. We should see the technical economies in two dimensions. Capacity of the firm to produce will increase, as well as average cost of production will fall. When a firm is able to implement better machines and superior techniques of production, then automatically firm will be able to produce higher quantity, as well as will be able to control average cost of production or reduce average cost of production. Second one, managerial economies. నిర్వహణ పరమైనటువంటి ఆదాలు, యాజమాన్యపరమైన ఆదాలు, నిర్వహణపరమైన ఆదాలు అంటాం. వెన్ స్మాల్ ఫర్మ్స్ బికమ్ స్మాల్ ఫర్మ్ బికమ్స్ లార్జ్ ఫర్మ్ ఇట్ కెన్ గెట్ సమ్ మేనేజీరియల్ ఎకానమీస్. చిన్న సంస్థ పెద్ద సంస్థగా మారినప్పుడు దానికి కొన్ని నిర్వహణపరమైనటువంటి లేదా యాజమాన్యపరమైనటువంటి ఆదాలు లభిస్తాయి. దీస్ ఎకానమీస్ అరైజ్ డ్యూ టు better and more elaborate management, which only the large size firms can afford. Managerial economies arise due to better and more elaborate management, which only the large size firms can afford. Chinna samsa pedda samsaga marinappudu dani yokka యాజమాన్య మెలకువలు నైపుణ్యం పెరుగుతాయి. దేర్ మే బి ఏ సెపరేట్ హెడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎట్సెట్రా. ఉత్పత్తి పరిమాణం పెద్ద మొత్తంలో పెరిగినట్లయితే దాన్ని అనేక విధాలుగా మనం వర్గీకరించవచ్చు. ఉత్పత్తికి సంబంధించినటువంటి దశ, అసెంబ్లింగ్ ప్రోగు చేసేటువంటి దశ, ప్యాకింగ్ చేసేటువంటి దశ, మార్కెటింగ్ చేసేటువంటి దశ, సాధారణ పరిపాలన దశ, సాధారణ పరిపాలన విభాగం అని అనేక విభాగాలుగా వర్గీకరించవచ్చు. ప్రతిదానికి ఒక అధిపతి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటాడు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లుక్స్ ఆఫ్టర్ ప్రొక్యూరింగ్ ద రా మెటీరియల్ అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్. అసెంబ్లింగ్ ప్రొడ్యూస్డ్ గూడ్స్ మే బి గెట్ గ్యాదర్డ్. ప్యాకింగ్, how to pack attractively, such department takes place. Marketing, how to give attractive advertisements and how to reach the finished goods into channel of marketing. General administration, it looks after all the basic requirements, etc. సంస్థ యొక్క ఉత్పత్తి పరిమాణం పెరిగినప్పుడు దాని నిర్వహణను వివిధ దశలుగా విభజించవచ్చు. ఉత్పత్తికి సంబంధించినటువంటి దశ, ప్రోగు చేసే దశ, ప్యాకింగ్ దశ, మార్కెటింగ్ దశ, సాధారణ పరిపాలన విభాగం, ఇట్లా విభాగాలుగా విభజించి ప్రతి విభాగానికి ఒక అధిపతిని నియమించినట్లయితే సరి అయిన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నిర్వహణ బాగుంటుంది, వేస్టేజెస్ తగ్గుతాయి. Each department will be under the supervision of an expert. Prati vibhagam kuda oka nipunudainatvanti adhikari yokka paryaveekshanalo untundi. Hence the appointment of experts, division of administration into several departments, functional specialization, scientific coordination of various works,
make the management of the firm most efficient. చిన్న సంస్థ పెద్ద సంస్థగా మారినప్పుడు నిపుణులైనటువంటి వ్యక్తులను నియమించే విషయంలో కానీ అడ్మినిస్ట్రేషన్ అంటే నిర్వహణకు సంబంధించినటువంటి విభజనను చేయడం కానీ ఎఫెక్టివ్ డివిజన్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇంటూ సెవరల్ డిపార్ట్మెంట్స్ పని విభజన నిర్వహణ విభజన ఫంక్షనల్ స్పెషలైజేషన్ ప్రత్యేకీకరణ సైంటిఫిక్ కోఆర్డినేషన్ మంచి సమన్వయం వేరియస్ వర్క్స్ మేక్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫర్మ్ మోస్ట్ ఎఫిషియెంట్ ఈ విధంగా చేయడం వల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏంటి సంస్థ మంచి ఎఫిషియెంట్గా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది Marketing economies. The large firm reaps marketing or commercial economies in buying its requirements and in selling its final products. Marketing means purchasing and sale. What to purchase and what to sell? Firm has to purchase raw material. Firm has to sell its final product. When small firms becomes large firm, it can get some advantages of marketing. In what respect? In respect of purchasing of raw material or selling of final products. Chinna samsa pedda samsaga marinappudu aneka rakalainatuvanti marketing aadhaalu labhisthayi. మార్కెటింగ్ అనగా కొనుగోలు చేసే విషయంలో కావచ్చు ముడి సరుకులను కొనుగోలు చేసే విషయంలో కావచ్చు ఉత్పత్తి అయినటువంటి వస్తువులను అంతిమ వస్తువులను మార్కెట్కు చేరవేసే విషయం అమ్ముకునే విషయంలో కావచ్చు అనేక రకాలైనటువంటి ఆదాలు లభిస్తాయి ద లార్జ్ ఫర్మ్ జనరల్లీ హ్యాస్ ఎ సెపరేట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చిన్న సంస్థలైతే అన్ని డిపార్ట్మెంట్స్ ఒకరే చూసుకుంటారు చిన్న సంస్థ ఒకవేళ పెద్ద సంస్థగా మారినట్లయితే దీన్ని మనసులో పెట్టుకోండి దీన్ని అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి మనసులో వెన్ ఎ స్మాల్ ఫర్మ్ కన్వర్ట్స్ ఇంటూ లార్జ్ ఫర్మ్ జనరల్లీ ఇట్ హ్యాస్ ఎ సెపరేట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ దట్ సెపరేట్ వింగ్ ఆఫ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కెన్ బై అండ్ సెల్ ఇన్ బల్క్ క్వాంటిటీస్ పెద్ద మొత్తంలో కొనడం జరుగుతుంది పెద్ద మొత్తంలో అమ్మడం జరుగుతుంది పెద్ద మొత్తంలో కొనవలసి వచ్చినప్పుడు కానీ పెద్ద మొత్తంలో అమ్మవలసి వచ్చినప్పుడు కానీ తక్కువ ధరకు లభించడమే కాకుండా రవాణా వ్యయం కూడా చాలా వరకు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది వెన్ వి పర్చేస్ ఇన్ బల్క్ క్వాంటిటీస్ ఆర్ సప్లై ఇన్ బల్క్ క్వాంటిటీస్ దేర్ విల్ బి ద అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ Advantages of bargaining in the price, etc. In the matter of buying, they could enjoy advantages of professional treatment, transport concessions, cheap credit, prompt delivery, and fine relation with dealers. When a firm is in a position to purchase lesser quantity, they may not enjoy these much advantages. When small firm becomes large firm, then it will be able to place bulk order for large quantities. Then the supplier of raw material may be treat this firm as professional. Transport concessions, they may be give delivery at free of cost. Cheap credit, they may give side and entertain for future payments. Prompt delivery, when we place order for bulk quantity, delivery might be in time, and fine relation with dealers. Dealer himself
will have interest to maintain good relations to the customer, to his customer. Similarly, firm can sell its products more efficiently for a higher margin of profit. వీటన్నింటి ఫలితంగా ఫర్మ్ విల్ బికమ్ ఏబుల్ టు సేల్ ఇట్స్ ప్రోడక్ట్స్ మోర్ ఎఫెక్టివ్లీ ఫర్ హయ్యర్ మార్జిన్. చాలా బాగా అమ్ముకోగలుగుతుంది, సమర్థవంతంగా అమ్ముకోవడం జరుగుతుంది, సమర్థవంతంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. కొనుగోలు విషయంలో తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుంది, అమ్ముకునే విషయంలో ఎక్కువ ధర లభించే అవకాశం ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ పైన చేసేటువంటి సగటు వ్యయం తగ్గుతుంది, ట్రాన్స్పోర్ట్ పైన చేసే సగటు వ్యయం తగ్గుతుంది. ఇవన్నీ కూడా మార్కెటింగ్ సంబంధించినటువంటి ఆదాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఫైనాన్షియల్ ఎకానమీస్. వెన్ ఎ స్మాల్ ఫర్మ్ బికమ్స్ లార్జ్ ఫర్మ్, స్మాల్ ఫర్మ్ లార్జ్ ఫర్మ్, స్మాల్ ఫర్మ్ లార్జ్ ఫర్మ్, లార్జ్ ఫర్మ్ ఈజ్ ఏబుల్ టు సెక్యూర్ ద నెససరీ ఫైనాన్సెస్ either for block capital purposes or for working capital. Fixed capital, maybe fixed capital purpose, maybe working capital purpose, a large firm can easily get the finance. Not only easily, but also cheaply, at cheap rate of interest. When small firm becomes large firm, it will have very good name and fame in the market. So that large firm can easily procure financial resources needed for the fixed capital as well as working capital at easily and at cheap rate of interest. Otherwise, when it is in a small size, when the firm is in a small size, it does not have any name and fame. So to procure financial resources, it has to bear too much pains. Moreover, it has to approach money lenders and procure financial resources by paying heavy rate of interest. It can borrow from the public, banks and other financial institutions at relatively cheaper rates of interest. Large firm can borrow from public because it has very good name and fame, reputation in the market. Public can deposit. Banks can easily provide finance, easily extend loans. And other financial institutions also, industrial financial institutions such as ICICI, IDBI, IFCI, etc. Relatively cheaper rate of interest. Borrowing income will be easy. Moreover, rate of interest also will be cheap compared with private loans. Chinna samsa pedda samsaga marinappudu అది ప్రజల నుండి కానీ, బ్యాంకుల నుండి కానీ, ఇతర విత్త సంస్థల నుండి కానీ తనకు అవసరమైనటువంటి నిధులను చాలా సులభంగా తక్కువ వడ్డీ రేటుతోటే సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. దాన్ని ఫైనాన్షియల్ ఎకానమీస్ అనొచ్చు, విత్త సంబంధమైన ఆదాలుగా చెప్పవచ్చు. ఇన్ దిస్ వే ఎ లార్జ్ ఫర్మ్ రీప్స్ ఫైనాన్షియల్ ఎకానమీస్, లార్జ్ ఫర్మ్ కెన్ ఎంజాయ్ ద ఫైనాన్షియల్ ఎకానమీస్. Next, risk bearing economies. The large firm which produces many commodities and services in wider areas, it is therefore able to absorb any shock or shock for its existence. As we know very well that undertaking production activity is not an easy task. It involves too much pains and risks.
small firm is no, will not may not be able to stand in the market whenever there are fluctuations. As the small firm is not in a position to stay and foot forward by attacking the shocks and fluctuations that may arise in the market, they have to be get close. Otherwise, when small firm becomes to large firm, producers of large firm can produce many commodities by using many byproducts. It can prepare multiple commodities and serves wider areas, its scope of operation, area of operation will be high. Therefore, it is able to absorb any shock and absorbs. Okay, the shock means if there may be any problem arised in the process of production or getting loss in one area may be compensated with another area. Chinna taraha samsaga marinappudu adi ఒకే రకమైన ఉత్పత్తి వస్తువును ఉత్పత్తి చేసే స్థాయి నుండి అనేక రకాలైన వస్తువులను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదుగుతుంది. దాని యొక్క పరిధి కూడా చాలా విస్తరిస్తుంది. దీని ఫలితంగా ఏమవుతుంది? ఆ సంస్థ మార్కెట్లో వచ్చేటువంటి ఒడిదొడుకులను చాలా సులభంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎటువంటి రిస్క్ వచ్చినప్పటికీ, ఎటువంటి అవాంతరాలు వచ్చినప్పటికీ, ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ సులభంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే పెద్ద సంస్థలు అనేక రకాలైన తన యొక్క ఉప ఉత్పత్తులను వినియోగించుకుంటూ అనేక రకాలైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఒక వస్తువు విషయంలో ఏదైనా నష్టం వచ్చినట్లయితే మరొక వస్తువులో వచ్చేటువంటి లాభంతో భర్తీ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఉదాహరణ చిన్న రైస్ మిల్, పెద్ద రైస్ మిల్. చిన్న రైస్ మిల్లో కేవలం బియ్యం మాత్రమే తయారవుతాయి, తౌడు కానీ ఉమక కానీ తక్కువగా, నూకలు కానీ తక్కువగా. అదే పెద్ద సంస్థ అయినట్లయితే, పెద్ద రైస్ మిల్ అయినట్లయితే పెద్ద మొత్తంలో ఉమక ఉత్పత్తి అవుతుంది. ఇటుక బట్టీల వాళ్ళకి అమ్ముకోవచ్చు, పెద్ద మొత్తంలో తౌడు ఉత్పత్తి అవుతుంది, పాడి పరిశ్రమకు అమ్ముకోవచ్చు, పెద్ద మొత్తంలో నూకలు ఉత్పత్తి అవుతాయి వాటిని అమ్ముకోవచ్చు, బియ్యం ఉత్పత్తి అవుతాయి వాటిని అమ్ముకోవచ్చు. ఒకవేళ బియ్యంలో కనుక నష్టం వచ్చినట్లయితే దాన్ని తౌడులో వచ్చే లాభంతో, ఉనుకలో వచ్చే లాభంతో, నూకలలో వచ్చేటువంటి లాభంతో భర్తీ చేసుకునే అవకాశం పెద్ద సంస్థలకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూరింగ్ ద బిజినెస్ డిప్రెషన్ ద ప్రైసెస్ ఫాల్ ఫర్ ఎవ్రీ ఫార్మ్. డిప్రెషన్లో, మాంద్యకాలంలో అన్ని సంస్థల యొక్క ధరలు పడిపోతాయి. There is also a possibility for market fluctuations in a particular product of the firm. Oka utpatti sambandhinchinatvanti pedda debba taliyetvanti avakasham untundi. Aa sandarbhamlo maraku vastuvuto bharthi cheskune avakasham. Under such circumstances, under those conditions, whenever firm is getting losses with one product, the risk bearing economies or survival economies help the bigger firm to survive in the business crisis. Enni rakala nashtalu edurukunnappatiki kuda, enni rakala aatupotlu vachinappatiki kuda, vaatannintini tattukoni nilabadaniki pedda samsthalaku avakasham untundi. They can survive easily. Economies of research, chitta chivardi ఎకానమీస్ ఆఫ్ రీసెర్చ్, పరిశోధనాత్మకమైనటువంటి ఆధారం. లార్జ్ ఫర్మ్స్ పొసెస్ లార్జర్ రిసోర్సెస్ అండ్ కెన్ ఎస్టాబ్లిష్ ఇట్స్ ఓన్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అండ్ ఎంప్లాయ్ ట్రైన్డ్ రీసెర్చ్ వర్కర్స్. లార్జ్ ఫర్మ్ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ ఓన్ ల్యాబొరేటరీ అండ్ ఇట్ కెన్ బి ఏబుల్ టు ఎంప్లాయ్ సమ్ ట్రైన్డ్ పర్సన్స్ టు అండర్టేక్ రీసెర్చ్ ఆపరేషన్స్. With that research, what happens? How this product can be produced with the less resources and
improve good quality with less cost of production, so that firm can enjoy the economies of research. చిన్న సంస్థ పెద్ద సంస్థగా మారినప్పుడు ఆ సంస్థ వద్ద వనరులు బాగా ఉంటాయి కాబట్టి స్వంతంగా ఒక ప్రయోగశాలను పరిశోధనాత్మక ప్రయోగశాలను ఏర్పాటు చేసుకోవచ్చు. పరిశోధన కొరకు కొంతమందిని నియమించవచ్చు, సుశిక్షితులైన వారిని నియమించవచ్చు. సొంత పరిశోధనశాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల సొంతంగా కొంతమందిని పరిశోధన కొరకు నియమించడం వల్ల వారు నిరంతరంగా పరిశోధన చేసి తక్కువ కాలంలో తక్కువ వనరులతో నాణ్యమైనటువంటి ఎక్కువ వస్తువును ఏ వాళ్ళను ఏ విధంగా ఉత్పత్తి చేయవచ్చునో రుజువు చేస్తారు. ఈ సంస్థకు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను కలిగిస్తుంది. వాటినే ఎకానమీస్ ఆఫ్ రీసెర్చ్ పరిశోధనాత్మక ఆదాలు అంటాం. The firm may even invent new production techniques for increasing its output and reducing cost. Samstha uppattiki sambandhinchinatvanti kotta kotta paddhatulanu kanugontundi. Gathamlo kante inka ee vidhanga takkuva shramato ekku phalitham pondavochu aalochistundi, parishodhana chestundi, rujuvu chestundi. Deeni valla ఉత్పత్తి పెరగడమే కాకుండా వ్యయం కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి అంతర్గత ఆదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్. యువర్ వాల్యుయబుల్ కామెంట్స్ will be driving force for the enhancement of our skills and capabilities in the forthcoming videos. Please don't forget to comment, don't forget to share and like, kindly subscribe. Thank you very much.